హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ సర్వైవల్ సిరీస్. లాస్ట్ ఎపిసోడ్లో అయితే మనం ఎన్షియన్ సిటీకి వెళ్ళి వార్డెన్ చూసాము అండ్ లూట్ చేయడానికి ట్రై చేసాం అనమాట ఎన్షియన్ సిటీని, బట్ ఫెయిల్ అయిపోయాం మనం బికాస్ వార్డెన్ మాట్లాడితే స్పాన్ అవుతూనే ఉన్నాడు. అండ్ ఆ వీడియోకి అయితే ఒక కమెంట్ వచ్చింది, అబ్బా వార్డెన్ ఎలా చంపాలి అనేది. మనం వార్డెన్ దగ్గర నుంచి ఒక 30 బ్లాక్స్ హైట్ బిల్డ్ చేసుకొని అక్కడ నుంచి వార్డెన్ అటాక్ చేస్తూ ఉంటే వార్డెన్ మనల్ని ఏం చేయలేడంట, తన సానిక్ బీమ్ కూడా మనకి టచ్ అవ్వదంట. సో ఆ మెథడ్ యూస్ చేసి వాళ్ళు మనం వార్డెన్ చంపుతాము అండ్ ఇఫ్ పాసిబుల్ మొత్తం ఎన్షియన్ సిటీని కూడా లూట్ చేద్దాం. ఓకే, ఎట్టు నుంచి వచ్చాం అబ్బా అసలు మనం, ఎక్కడి నుంచి అని కూడా వచ్చింది. ఎస్, ఇక్కడే నా బొవ్వేది అబ్బా అసలు. యా 30 బ్లాక్స్ కన్నా ఎక్కువ అనుకుంటే ఇది, నా తెలిసి అందుకే ఒకటి కొట్టట్లేదు. ఓకే, వార్డెన్ ఫైనల్లీ చంపేశాను అబ్బా. నేను చంపడం పెద్ద కష్టం లేదు కానీ ఇలా అయితే, బట్ మన బొవ్ అయితే ఏమంటే డ్యామేజ్ అయిపోద్ది. అండ్ ఇంకోటి పోనైపోతున్నాం ఉన్నప్పుడే. సో ఇలా ఎక్కువసేపు మనం చంపలేం కాబట్టి డైరెక్ట్గా సెన్సర్స్ ఏవైతే ఉంటాయో వాటిని హైట్ చేస్తూ ఉండాలన్నమాట, ఊళ్ళు చుట్టూరు పెట్టేసి. అదే బెస్ట్ ఆప్షన్ నాకు తెలిసి. లేకపోతే ఆ సెన్సర్స్ని ఇంకా డైరెక్ట్ బ్రేక్ చేసేయాలి, రెండింటిలో ఏదో ఒకటి చేయాలి. ఇక్కడ ఉన్న డబ్బాడు ఇక్కడ నుంచి 20 బ్లాక్స్ వెళ్దాం. 1 2 3 4 23 దాకా వచ్చాం మనం. నుంచి హిట్ చేస్తా ఒకసారి, నాకు తెలిసి తగులుతుందేమో వాడు సోనిక్ బీమ్ మనకు తగిలిద్దేమో. యా కిందకు వచ్చాడు, ఇంకా తగలదు. లావ ఒకటి ఉంటే ఇక్కడ చక్కగా లావ పెట్టేవాళ్ళం అబ్బా, అది కిందకు ఫ్లో అయిపోయేది, వాడు ఈజీ చచ్చిపోయాడు. ఇంకా లావ బకెట్స్ ఏమో మన దగ్గర అయిపోయాడు, ఇటు కూడా చచ్చిపోయాడు. డైరెక్ట్ వెళ్ళి ఇంకా సెన్సర్ని బ్లాక్ చేస్తాను నేను. వచ్చేసాడు వీడు అప్పుడే. ఇప్పటికి వీడిని ఎలాగ వదిలేసి ఇంకేమైనా సెన్సర్స్ ఉన్నాయేమో చూస్తాను అబ్బాయి. ఇంకా బ్రేక్ చేసేస్తాను నేను, నాకు చిరాకు వచ్చేస్తుంది. అదే బెటర్ అనుకుంటా, ఊళ్ళు ప్లేస్ చేయడం కంటే బ్రేక్ చేసడమే బెటర్. ఇక్కడ ఒకటి ఉందబ్బా, ఇక్కడ ఇంకోటి ఉంది, ఇటు సైడ్ ఇంకోటి కనిపించింది నాకు. ఎలా తిరిగి బ్రేక్ చేస్తాను ముందు నేను. ఈజీ వచ్చేస్తాడు బాబోయ్. ఈ సెన్సర్ని కూడా వెళ్ళి నేను రిమూవ్ చేసేయచ్చు అబ్బా. ఎస్, ఈ సెన్సర్ కూడా తీసాను. క్యాండిల్స్ ఉన్నాయి, హార్స్ అర్మర్స్ ఎందుకు అబ్బా ఇన్ని ఉన్నాయి అసలు. ఈ అప్డేట్లో క్యాండిల్స్ వచ్చాయి కదా, ఎస్ క్యాండిల్స్ వచ్చాయి. ఎలా యూజ్ చేయాలో తెలియదు నాకు, క్రాఫ్ట్ చేయొచ్చో లేదు కూడా తెలీదు. యా ఇది కూడా బ్రేక్ చేస్తాను, ఇటు సైడ్ ఇంకేం సెన్సర్స్ లేవు అసలు. నైస్ అబ్బా, ఈ డిస్క్ ఫ్రాగ్మెంట్స్ ఇవి ఉన్నాయి అండ్ 2 డైమండ్ లెగ్గింగ్స్ దొరికాయి మనకి దీనిలో. ఓకే, క్యాండిల్ ఒకటి దొరికింది. సిఫ్స్నిక్ 1 అంట, ఇది హైయెస్ట్ 3 AM ఉన్నట్టు ఉంది, అదే దొరికితే బాగుండే డైరెక్ట్గా. ఈ మెథడ్ అయితే చాలా ఈజీగా ఉంది అబ్బా, లాస్ట్ డేలోనే ఇది చేసి ఉండాల్సింది. నేను చక్కగా క్రౌచ్ చేసుకొని మొత్తం ఊళ్ళతో ట్రావెల్ చేసి వచ్చాను అనమాట ఎన్ సిటీ మొత్తం. ఇది ఒక్కటే ఇంకా నేను లూట్ చేయింది నాకు తెలిసి. ఎస్, ఇటు సైడ్ అయితే మొత్తం ఇంకా లూట్ చేశాను, అదొకటే రిమైనింగ్ ఉంది. అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడ సెన్సర్స్ కూడా ఏం లేవనుకుంటా. లేదు గైస్, ఇటు సైడ్ ఇంక మొత్తం లూట్ చేసినట్టే. వాటర్ కూడా ఏం స్పాన్ అవ్వట్లేదు, ఇక్కడ ఒకటి ఉంది కానీ స్పాన్ అవ్వట్లా, వదిలేద్దాం అలాగే అది. ఇదేంటో చాలా ఈజీగా లూట్ చేస్తాం మనం. ఏంటి ఇక్కడ, ఐస్ ఉందబ్బా దీనిలో. ఈ ఐస్ ఇవన్నీ ఎందుకు అసలు మనకి, ఇప్పుడు వెళ్ళడం నేను జాగ్రత్తగా వెళ్ళలేదు అంటే కానీ నాకు చొక్కలు చూపిస్తారు వీళ్ళు. అమ్మో
అంతే మొత్తం అది ఇచ్చేస్తున్నా ఇంకా నేను. ఏదో డిస్క్ కూడా ఉంది ఇక్కడ, మ్యూజిక్ డిస్క్ సంథింగ్ అదర్ సైడ్ అని ఉంది. ఏంటో టీ జనరేషన్ పోషన్ అండ్ బాటిల్ పెంచండి, ఇంకా ఒకటి ఏం చేసుకుంటాం. ఇటు నుంచి వెళ్తాను అబ్బా అసలు నేను. యా ఇక్కడ రెండు ఉన్నాయి, ఇంకా ఈ రెండు కూడా లూట్ చేసి ఇచ్చేళ్ళు ఒకేసారి. ఇక్కడ ఒక ఊలు పెడదాం మనం, ఇది లూట్ చేసామని గుర్తుకుంటుంది. దాన్ని బ్రేక్ చేయాలబ్బా. యా ఈజీగా బ్రేక్ చేసేచ్చు. ఇంకా స్కెలిటన్స్ కళ్ళు అనిపిస్తుంది వెనకాల నాకు. ఇక్కడ స్కెలిటన్స్ కళ్ళు ఉంది. ఈ డిస్క్ ఫ్రాగ్మెంట్స్తో ఏం చేయొచ్చు అనేది నాకైతే ఐడియా లేదు, చూద్దాం అది కూడా. ఇక్కడే ఉంది డిసెన్సర్ అయితే. అమ్మ పైన వస్తున్నాడు. ఇంకా హార్స్ ఆర్మర్ తీసుకోవడం కూడా వేస్ట్ అబ్బా, అన్నీ దొరుకుతాయి అనమాట హార్స్ ఆర్మర్స్ అయితే. ఇన్ఫినిటీ పార్ వన్ రెండు అక్కర్లా, పిచ్చి బుక్స్ రెండు. స్విఫ్ట్స్ని 3 కావాలబ్బా, తప్ప అన్నీ దొరుకుతున్నాయి నాకు. నో 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 నో, నైట్ విజన్ పోతుంది. నైట్ విజన్ పోషన్స్ ఇంకా లేవబ్బా నా దగ్గర. యా స్ట్రెంత్ పోషన్స్ ఉన్నాయి ఇంకా దీనిలో. పోషన్స్ అయితే నైట్ విజన్ పోషన్స్ లేవు, పోషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు టార్చర్ చేద్దాం. ఇంకా నీకు కనిపిస్తున్నప్పుడు నాకు స్విఫ్ట్ నీకు ఇంకోటి దొరికింది. వాటర్ వచ్చేస్తున్నాడు. అమ్మో నైట్ విజన్ లేకుండా దీనిలో తిరుగుతుంటే మాత్రం మామూలు భయం అయ్యట్లేదు అనమాట. అది మొత్తం లూట్ చేస్తాను అబ్బా నేను, ఓవరాల్ కవర్ చేసేసినట్టే. స్విఫ్ట్నిక్ బుక్స్ కూడా నాకైతే 1v3 ఏమో దొరికాయి, 2 1 దొరికింది. ఇవన్నీ కంబైన్ చేసేసుకుంటే సరిపోయింది. డార్క్నెస్ 2 వచ్చిందంట నాకు, పోయింది కూడా అప్పుడే. వార్డెన్ వల్ల వచ్చిందేమో డార్క్నెస్. ఓకే గైస్, సక్సెస్ఫుల్గా మనం అయితే స్టార్టింగ్లో వార్డెన్ చంపేసాము అండ్ ఎన్షియన్ సిటీ మొత్తం కూడా లూట్ చేసాము. ఈ వీడియోకి మన పని అయితే అయిపోయిందబ్బా. ఇంకా చాలా ఉన్నాయి లూట్ చేయాల్సినవి చెస్ అయితే, బట్ అంత మంచి లూట్ టైం లేదా బాసులు. హార్స్ ఆర్మర్స్ తప్ప ఏం కనిపించడం నాకు ఎక్కువ. మనకి మెయిన్ అయితే దీనిలో ఉండే స్విఫ్ట్నిక్ ఎంచాంట్మెంట్ బుక్కే అనమాట, అది మనకు దొరికేసింది. ఇంకా డైరెక్ట్ 3 దొరకలో కానీ 2 1 దొరికింది, 1 2 దొరికాయి. అవన్నీ కంబైన్ చేసుకుంటాం ఇంకా చాలు మనం అంతే. ఎస్ నెక్స్ట్ అయితే ఆగస్ట్ 15 వస్తుంది కాబట్టి ఇండిపెండెన్స్ డేకి ఏమన్నా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను నేను, ఇండియా ఫ్లాగ్ రిలేటెడ్. సో ఆ వీడియో మనకు కావాలంటే మీకు మర్చిపోకుండా కమెంట్ చేయండి. ఓకే ఇక్కడ దాకా చూస్తారంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సో లైక్ దిస్ వీడియో, ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఆఫీషియల్ నోటిస్ అప్లోడ్ చేస్తున్నట్టు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ టేక్ కేర్, బై బై, పీస్ అవుట్, హావ్ ఎ గ్రేట్ డే, సీ యూ నెక్స్ట్ వీడియో, బై బై.